పద్ధతులు ఇండియా ఉన్నట్టు. మిగతా ఒక 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ చేసినారు. అంటే సమస్య యొక్క తీవ్రత, సమస్య యొక్క సాంద్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని దేశాలు లాక్డౌన్ చేసిపోతున్నాయంటే, పూర్తి కాకుండా పాక్షికంగా చేస్తున్నాయంటే చాలా పెద్ద మాట అది. కాబట్టి ఇదేదో శిక్ష, ఇదేదో మాకే ఉన్నది అని వ్యక్తులుగానో కుటుంబాలుగానో అనుకోవద్దు. అనుకోవడానికి ఆస్కారమే లేదు. 100% ఇది నిజంగా కూడా ఈరోజు ఖచ్చితంగా చాలా మన రాష్ట్రంతో పాటు మన దేశం మంచి నిర్ణయం తీసుకున్నది. అందువల్ల మనం 4000 కాడ ఆగిపోయాం కేసులు. ఏవైతే మన జనాభాకు మన లెక్కకు ఇంత పెద్ద అట్టహాసానికి అసలు ఎట్టుండాలి మన దేశం? పెద్ద చాలా పెద్ద ఇబ్బంది ఇచ్చుండాలి మనకు, రాలేదు. బతికించుకున్నాం మన భారత సమాజాన్ని, మన తెలంగాణ సమాజాన్ని అంటే కారణం లాక్డౌనే. టోటల్ లాక్డౌన్, స్వయం కృషి, స్వయం నియంత్రణ, ఆ క్రమశిక్షణ పాటించే మనం ఇట్ట ఉన్నాం. లేకపోతే అనవసరమైనటువంటి ఒక పెద్ద ఇలా చూడండి, న్యూయార్క్లో శవాల గుట్టలు ఎక్కడికక్కడ చూడలేకపోతున్నాం ఆ ఫోటోలు. ఇవ్వరు లేరండి, మనిషి చచ్చిపోతే చాలా దైన్యం, అటు ఆ దుఃఖం సంభవించకూడదు ఎవరకు. అప్పుడు ఎప్పుడో ఎందుకంటే యుద్ధాలు జరిగితే అట్లా చచ్చిపోతున్నాయని చెప్పారు. పుట్టలు పుట్టలు శవాలు పడుతున్నాయి. యుద్ధం లేదు, మనం లేదు, కనిపించని శత్రువు. ఇంత భయంకరం, అంత పవర్ఫుల్ కంట్రీ, అంత దైన్య స్థితిలో ఈరోజు 200,000 మంది పైకిలు చచ్చిపోతారని వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తాడు. అంత ఘోరమైనటువంటి స్థితి, అంత శక్తి ఉన్నటువంటి దేశం మనమైతే అసలు ఏ మార్గమైతేమో ఏమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్లనే మనం ఇంత బ్రహ్మాండంగా కాపు కంట్రోల్ చేసుకోగలం. ఒక సర్వే వచ్చింది, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని. వీళ్ళు చాలా చేస్తారు, వీళ్ళు చాలా రెప్యుటేషన్ అనేటువంటి సంస్థ కూడా, ఇది అమెరికన్ సంస్థ. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండియాలో జూన్3 దాకా లాక్డౌన్ కొనసాగించాలంటారు వీళ్ళు. అంటే వాళ్ళకు లెక్క ఉంటుంది పద్ధతి తీసేసి ప్రకారం. వీళ్ళు తీసిన దాని ప్రకారం ఏంటంటే ఇండియా యొక్క పరిస్థితి జూన్3 వరకు పీక్ వెళ్ళిపోతుందని. పీక్ వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోతారు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ఈ బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పి, ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్, ఇది వెరీ ఫేమస్ గ్రూప్. ఇది మొత్తం ప్రపంచానికి చెప్పినారు, ఒక ఇండియాకి కాదు, మన దేశానికి కాదు. ఇది ఈ విధంగా చెప్పినారు, అంటే మనలాంటి దేశానికి ఈ లాక్డౌన్ పాటించడం తప్ప కాపాడుకోవాలి, ప్రజలను బతికించుకోవాలి అంటే లాక్డౌన్ పాటించడం తప్ప ఇంకోటి లేదు. దీనిలో వాదాలున్నాయి, వితండ వాదాలు చాలా ఉన్నాయి. ఎకానమీ దెబ్బతింటది, తింటది. మన సంగతి ఇప్పుడు తెలంగాణ సంగతి. తెలంగాణ యావరేజ్గా రోజుకు 400 నుంచి 430-440 కోట్లు రావాలి ఆదాయం మనకు పర్ డే. మార్చిలో మొదటి 15 రోజులు వచ్చింది, ఆ మిగతా 15 రోజులు సాలిగాలి సున్నకు సున్న లాక్డౌన్ కానించి. ఇప్పుడు ఏప్రిల్లో ఈ 6 రోజులు, 6th కదా, 6 రోజులలో మనకు దాదాపు 2400 కోట్లు రావాలి. 2400-2500 కనీసం 2300 కోట్లు అని రావాలి. వచ్చింది 6 కోట్లు. 2400 కోట్లు రావాల్సిన చోట వచ్చింది కేవలం 6 కోట్లు. ఇది చూస్తే చాలా బాధాకరంగానే ఉంది. మన గతి ఇట్లుంటే దేశం గతి కూడా అట్లే ఉంటుంది. కానీ సత్రులు బతుకులు చూసుకుంటే మాత్రం సంతోషంగా ఉంది. మనకు అమెరికాలో లాంటి సావులు, స్పెయిన్లో ఉన్నట్టు సావులు, ఇటలీలో ఉన్న సావులు, ఆ శవాల గుట్టలు అయితే మనకు లేవు. ఇక బతుకుంటే బలసాకూరదని బతాం, ప్రజలను ఎట్లనే కాపాడుకోవచ్చు, కాలువ గంజ ఏదో తింటాం, ఎకానమీ ఎట్లనే చేసుకుంటాం, కష్టపడతాం, రివైవ్ చేసుకుంటాం. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇండియాకు మాత్రం లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు.